됐어. లీడర్ ఆఫ్ ద హౌస్ సార్, ఒక నిమిషం, లీడర్ ఆఫ్ ద హౌస్ చేసి వాళ్ళు మాట్లాడనియండి. సబ్జెక్ట్ ఏం చెప్తారో అంతా కూడా మేము వింటామన్నటువంటి మాట మాట్లాడిన తర్వాత కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు లేచి తను ఏదో చెప్తాడని అనుకుంటే ఇలాగ ప్రొవోకేట్ చేసే విధంగా మీకు సిగ్గు లేదు? ఇట్లా గతంలో ఇలాగే సార్, ఇట్లా ఏడు పెట్టి సార్, మిమ్మల్ని అందరినీ లేకుండా చేస్తా, మిమ్మల్ని చంపేస్తా, ఇదే సార్ అని చేయాల్సినటువంటిది? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు సార్ ఉండాల్సింది, సంస్కారం సార్. అది లేకుండా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనిషి చెప్పుకుంటే బెదిరించే మాటలు మాట్లాడటం ఏం సార్? సిగ్గుండాలంటే ఏం సార్? హౌస్ లో మేము ఎమ్మెల్యేలను కాదా సార్? ప్రజాప్రతినిధులను కాదా సార్? ఆయన మాట్లాడే భాష ఏం సార్? ఆయన రెచ్చగొడుతూ మాట్లాడుతూ తిరిగి మళ్ళీ మాపై నెపం నడుతుంటారు సార్. ఒకటే, తను ఏం చెప్పాలనుకున్న సబ్జెక్ట్ మాత్రం చెప్పండి. ఎందుకు మీరు అలాగే ఆవేశపడతారు? మీ దగ్గర సబ్జెక్ట్ లేకే కదా మీకు ఆవేశము. మీరు తప్పు చేశారని మీరు తెలుసుకున్నారు, ఆ తప్పును ఎలా తప్పించుకుని ఎదుగుదారికి సిద్ధమవుతున్నారు? ఎదుగుదారి చేయకుండా సబ్జెక్ట్ చెప్పండి,